Over the floor to Pavan sir, and we will take for 45 minutes to 50 minutes in a wonderful session. Good afternoon all. Bavunnara andaru? Bavunnara baleda? Bavunnara? Em sir, lunch time lo vachi bavunnara ante em baaguntan sir. 1 gantaku vastaru sir evaranna speech cheppadaniki. Babu naaku ichin time adi. Nenem durmarguni kaadu. Nannu ee time ki rammanaru nenu vacha. Nu moham itta pettukunte nenem cheyanu. Okay, so thank you so much, sir. Ilanti platform okati create chesi meekandarki chaala chakkaga soft skills lo employability lo itlanti vaati vitini enhance chestu meeku manchi training istunnanduku andaram kalisi osari gampa sir ko eskundama o eskundama ani adiga o ey ani cheppala cheppindi cheyandi o eskundama okay 3 2 1 మీలంటోడు ఒకడు గుడికి వెళ్ళి జేబులోంచి పర్స్ తీసాట దేవుడికి దక్షిణ వేయాలి కదా ఇప్పుడు మరి వాళ్ళ గుళ్ళో దేవుడు కూడా నైవేద్యం పెడితే కానీ ప్రసాదం రాదుగా నువ్వు రెండు యాపిల్స్ పెడితే ఒక యాపిల్ వస్తుంది ప్రసాదం సో జేబులోంచి పర్స్ బయటికి తీసాట ఏమన్నా వేద్దామని వాడి చేతికి ఒక 10 రూపాయల నోట్ వచ్చింది 10 రూపాయల నోట్ వస్తే ఏం చేస్తాం మనందరం 10 రూపాయలు పెద్దది కదా గుళ్ళో వేయటానికి మళ్ళీ అది లోపల పెట్టేసి చిల్లరా ఉన్నదే ఎతికాం 2 రూపాయల బిళ్ళ వచ్చింది 2 రూపాయల బిళ్ళ కూడా ఎక్కువే కదా దేవుడు వచ్చి అడగడు కదా అందుకని దాని కూడా లోపల పెట్టి 10 రూపాయ బిళ్ళో రూపాయి బిళ్ళో ఉంటే తీసి హుండీలో వేసి దండం ఏమని పెట్టుకుంటాం దేవుడా నేను బాగా సక్సెస్ఫుల్ మనిషి అవ్వాలి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఓకే కొన్ని కోట్లు సంపాదించాలి అంటే నువ్వు ఇచ్చే పావులాక ఆయన నీ 1 కోటి రూపాయలు ఇవ్వాలి అది డీల్ ఇక్కడ గంపసారి పరిస్థితి కూడా అంతే పాపం ఆయన అన్ని ఫ్రీగా చెప్తాడు నిన్ను ఓ అనరా అంటే ఓ ఏమన్నా మనస్ఫూర్తిగా అన్నారా ఓ వేసుకుందాం అనగానే ఓ కాస్త మనస్ఫూర్తిగా గట్టిగా అనరా 3 2 1 గుడ్ అంతకన్నా గట్టిగా కూడా అనద్దు రూఫ్ పోతే మళ్ళీ నాలాంటి స్పాన్సర్స్ ఏదో ఒకటి చేయించాలి ఓకే సో ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ విత్ యూ దిస్ ఇస్ మై 4th కన్సెక్యూటివ్ ఇయర్ 2011 నుంచి రెగ్యులర్ గా గంపా సార్ నన్ను కూడా ఈ ఇందులో ఈ మహాయజ్ఞంలో ఒక సమిధం చేశారు సో నా ఎక్స్పీరియన్సెస్ ఓకే అలాగే స్టూడెంట్స్ మన ఏజ్ ఉన్న వాళ్ళు మన అంటే నేను కొంచెం పెద్దవాడిని అనుకోండి 30లో పడ్డా మీరు 20లో ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలి యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎలా అవ్వగలరు ఇట్లాంటి వాటి గురించి కాసేపు మాట్లాడుకుందాం రెడీయా రెడీయా ఓకే సో దానికన్నా ముందు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి చేస్తారా కళ్ళు మూసుకోండి అందరూ కళ్ళు తెరిచిన వాళ్ళకి ఉద్యోగాలు రావు గట్టి కళ్ళు మూసుకోండి స్ట్రైట్ కూర్చోండి స్ట్రైట్ గా కోలబడద్దు వెన్నుముక నిటారుగా ఉండాలి స్ట్రైట్ కూర్చోవాలి ఓకే టేక్ ఎ వెరీ డీప్ లాంగ్ బ్రీత్ ఇన్ అనకొండలా సౌండ్ చేయమనలా బ్రీత్ ఇన్ గాలి పీల్చండి చాలు సౌండ్లు రావు ఓకే సో టేక్ ఎ వెరీ డీప్ లాంగ్ బ్రీత్ ఇన్ నౌ బ్రీత్ అవుట్ ఓకేనా ఓసారి కళ్ళు తెరవండి సార్ ఏం చేశాను సార్ ఏం చేయలా అంటే మీలో కొంతమంది పక్కనోడిని ఎదురోడిని గెలుతున్న వాళ్ళు ఉన్నారే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కాసేపు సైలెంట్గా ఉంచాలిగా అది చేసే అంతకన్నా ఏం లేదు నౌ ఐ విల్ స్టార్ట్ విత్ మై సెషన్ ఓకే బిఫోర్ ఐ స్టార్ట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ యువర్ ఫీడ్బ్యాక్ ఆల్సో హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఓ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డౌన్ క్వశ్చన్ ఎంత బాగుంది ఆన్సర్ ఎంత ఈజీగా ఉంది అవునా కదా ఎలా ఉంది అడిగింది లడ్డు కావాలా నాయన ఇంట్రెస్టింగ్లీ ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లాడి దగ్గరికి వెళ్ళి సేమ్ క్వశ్చన్ అడగండి మీరు హే యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ హీ సేస్ ఎస్ వాడికి అసలు సక్సెస్ ఏంటో ఏందో కూడా తెలియదు బట్ స్టిల్ హీ సేస్ ఎస్ మనలో కూడా చాలా మంది భరిస్తుంది హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అంటే చెయ్యతారా అందరూ ఇఫ్ ఐ ఆస్క్ యూ ద సెకండ్ క్వశ్చన్ ఇన్ యువర్ ఒపీనియన్ వాట్ డూ యూ మీన్ బై సక్సెస్ ఆన్సర్లు రావు ఆన్సర్లు రావు సో కొన్ని విషయాలండి హార్డ్ వర్క్ సక్సెస్ అచీవ్మెంట్స్ ఇట్లాంటివి రోజు మనం వింటాం బట్ అన్ఫార్చునేట్లీ వాటిని మనం అర్థం చేసుకోలేము అర్థం చేసుకోలేదు ఓకే కాసేపు వాటి గురించి మాట్లాడుకుందాం ఓకే సి మనలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అందరికీ ఉన్నాయిగా లిమిటేషన్స్ అందరికి ఉన్నాయా ప్రాబ్లమ్స్ అందరికి ఉన్నాయా ప్రాబ్లం లేనోడు ఉండడుగా
ఉన్నాడు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఒకడు దిగాలుగా కూర్చున్నాడు, దేవుడు వచ్చాడు, అరే ఎందుకురా డల్లు కూర్చున్నావు, ఎందుకు అంత డల్లు కూర్చున్నావు, పొద్దున్నే చూస్తున్నా, ఏ ఎవడరా బై నువ్వు, అరే నేను దేవుణ్ణిరా, కొంచెం ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు, నేను దేవుణ్ణి, ఎందుకు నువ్వు డల్లు కూర్చున్నావు అని అడిగాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ బై, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే డల్లుకి లేకుండా తీన్మారేస్తా ఉంటానా, ఏంది నేను, ప్రాబ్లం ఉంది కాబట్టి డల్లుకి కూర్చున్నా, నీకేం కావాలి అని అడిగాడు. హ్యాపీనెస్ కావాలి, డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, కార్లు కావాలి, మంచి లైఫ్ స్టైల్ కావాలి, స్టేటస్ కావాలి, ఇన్ని కావాలి నాకు. సరే హ్యాపీనెస్ కావాలన్నావు, ఎవరు హ్యాపీగా ఉన్నారు లైఫ్లో అని అడిగాడు. రోడ్డు మీద నిన్ను తీసుకెళ్తున్నాడు దేవుడు, ఒక రిటైర్ అయిపోయిన మంచి బ్యాంకులో పెద్ద పొజిషన్లో రీజనల్ మేనేజర్గాను జోనల్ మేనేజర్గాను చేసి రిటైర్ అయిన ఒక ఆయన, ఒక 65 ఏళ్ళ ఆయన హ్యాపీగా లాన్లో కూర్చొని కాళ్ళు రెండు ఊపుకుంటూ నీట్గా కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నాడు. నువ్వు ఆయన చూసి, చూడు స్వామి అడిగావు ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు ఆయన, ఎంత హ్యాపీగా ఉన్నాడు, అది కదా లైఫ్ అంటే. సరే పా ఆయన దగ్గరికి వెళ్దామని దేవుణ్ణి నా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. తాత హాయ్, హాయ్ బాగున్నావా, ఏం బాగుంటాను రా, అరే నీకేం ప్రాబ్లం వచ్చిందిరా నాయన, ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు, చక్కగా పంచి కట్టుకుని కాళ్ళు ఊపుకుంటున్నావు, ఈ వయసులో ఇంతకన్నా ఏం కావాలి నీకు. నేను హ్యాపీగా లేనన్నాడు ఆయన. నువ్వు అడిగావు ఎందుకు హ్యాపీగా లేవు నువ్వు అని, డబ్బులున్నాయి, పెన్షన్ వస్తుంది, పని చేయక్కర్లా, పొద్దున్నే సాయంత్రం నాకు హ్యాపీగా కూర్చోవచ్చు, వేళకు తింటాం, పని చేయడానికి ఏం లేదు. ఆయన ఏం చెప్తాడు తెలుసా, నేను ఎంప్లాయ్మెంట్లో ఉన్నన్నాళ్ళు చాలా హ్యాపీగా బతికా, నా చేతిలో మంచి పవర్ ఉండేది, నా కింద పనిచేసేవాళ్ళు ఉండేవాళ్ళు, నేను ఆఫీస్కి వెళ్తే ఒక గౌరవం, నలుగురు మధ్యలో బతికేవాడిని, అంతా చాలా హాయిగా ఉండేది. ఇప్పుడు నా లైఫ్ మొత్తం శూన్యం అయిపోయింది, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు, ఆస్తులున్నాయి ఉపయోగం లేదు, షుగర్లు బీపీలు, తినటానికి ఏం లేదు, ఎప్పుడు పోతానా అని వెయిట్ చేస్తున్నా, పిల్లలేమో అమెరికాలో సెటిల్ అయ్యారు, నాకు పక్క హెల్త్ లేదు, ఇంకో పక్క చేయటానికి ఏ పని లేదు, బోర్ కొడుతోంది, అరే తిన్నావా తినలేదా అని అడిగేవాడు కూడా లేడు నాకు, ఒంటరి లైఫ్ అయిపోయింది, ఏకాంతం, ఇది నాకు నచ్చలా అన్నాడు. లాజికల్ ఆర్ నో, మేక్ సెన్స్ రైట్? వెంటనే దేవుడు నిన్ను అడిగాడు పక్కకు తీసుకొచ్చి, చూసావరా వాడు హ్యాపీగా ఉన్నాడు అన్నావు, వాడు కూడా హ్యాపీగా లేడు, ఇంకెవరు హ్యాపీగా ఉన్నారు, ఎదురింటికి వెళ్ళావు, పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు, రిటైర్ అయిన ఆయన కాదు, పనిచేస్తున్న మంచి జనరల్ మేనేజర్ పొజిషన్లో వాడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళావు, సార్ మీరు హ్యాపీగా ఉన్నారా సార్ లైఫ్లో, లేదంటాడు. మీకేమైంది సార్ ప్రాబ్లము, 100,000 రూపాయలు జీతం వస్తుంది నెల తిరిగేటప్పటికీ, చక్కగా హోండా సిటీ కారు ఉంది, ఏసీ ఇల్లు, సెంట్రలైజ్డ్ ఆఫీసు, బెల్ల కొట్టంగానే టీలు కాఫీలు వస్తాయి, నెల తిరగంగానే అకౌంట్లో డబ్బులు పడతాయి, ఇల్లు కొనుక్కున్నారు, ఇంకేం కావాలి సార్ మీకు. వర్క్ ప్రెషర్ అండి, ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాను నేను, పిల్లలతో ఆడుకోవడానికి కనీసం 2 గంటలు టైం కూడా రాదు, మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వస్తే సాయంత్రం 6 అవుతుందో 8 అవుతుందో 10 అవుతుందో తెలియదు, ట్రావెల్ ఎప్పుడు చేయాలో తెలియదు, మాకు పర్సనల్ లైఫ్ని మేమేం ఎంజాయ్ చేయలేకపోతున్నాం, కొన్ని ప్రొఫెషనల్ లైఫ్ బాగుందా అంటే 100 రకాల ప్రెషర్లు, మీకు నేను మేనేజర్ అనే తెలుసు బట్ నా పైన మొగుళ్ళు 4 ఉంటారు, హ్యాపీగా నేను లేను ఎంజాయ్ చేయట్లా అంటే, నీకు క్వశ్చన్ మార్క్ పడింది మైండ్లో, దేవుడు అడుగుతాడు చూసావరా, రిటైర్ అయినోడు హ్యాపీగా లేడు, పని చేసుకుంటున్నాడు హ్యాపీగా లేడు, మరేంటి పరిస్థితి అంటాడు. అప్పుడు నువ్వు ఆ బ్యాంక్ మేనేజర్ని అడిగావు, సార్ ఎవరు హ్యాపీగా ఉన్నారు సార్ మీ లైఫ్లో, హ్యాపీయెస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఏది సార్ అని అడిగావు. అప్పుడు ఆయన ఆలోచించకుండా టక్ అని చెప్పాడు, కాలేజీ లైఫ్ బాస్, అసలు కాలేజీ లైఫ్ అంత బ్రహ్మాండమైన ఎంజాయ్మెంట్ మనిషి లైఫ్లో ఉండదు, సో ఆ కాలేజీ డిగ్రీలో మేము ఉన్నన్నాళ్ళు ఎంత ఎంజాయ్ చేశానులే అంటారు. అప్పుడు నీకు అనిపించింది, ఓహో డిగ్రీలు చదువుతున్న వాళ్ళు పీజీలు చేస్తున్న వాళ్ళు ఆనందంగా ఉంటారా, ఓ డిగ్రీ చదువుతున్నాడు దగ్గరికి వెళ్ళావు, లేకపోతే ఓ పీజీ చదువుతున్నాడు దగ్గరికి వెళ్ళావు, ఎరా హ్యాపీగా ఉన్నావా అని అడిగావు, వాడేం చెప్తాడు, ఏం హ్యాపీ రా బాయ్, ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వస్తాడు దిమాగ్ తింటాడు, ప్రిన్సిపల్ వస్తాడు ఏం చెప్తాడో తెలియదు, క్లాసిక్ లెక్చరర్ వస్తాడు ఏందేందో చెప్తా ఉంటాడు, ఆయనకి వచ్చింది ఆయన చెప్తాడు, మనకు నచ్చింది మనం చేసుకుంటా ఉండాలి, ఈ అటెండెన్స్లు ఏందో, ఈ టార్చర్లు ఏందో, ప్రాజెక్ట్లు ఏందో, అసైన్మెంట్లు ఏందో, ఇంటర్నల్స్ ఏంది, ఎక్స్టర్నల్స్ ఏంది, అసలు నాకేం అర్థం కావట్లా, మరి ఏందిరా పరిస్థితి, ఎవరు హ్యాపీగా ఉన్నారు. అప్పుడు కాలేజీలో చదువుతున్నదని ఒక మాట చెప్పాడు, నన్న AP29Q4977 కార్ ఎవరిది, AP29Q4977 ఒకసారి ఆ కార్ తీయాలట, అడ్డంగా ఉంది. ఓకే, సో కాలేజీలో చదువుతున్నాడు కూడా హ్యాపీగా లేడు, వాడిని వెళ్ళి అడిగావు సార్ ఎవరు హ్యాపీగా ఉన్నారు సార్, వాడేం చెప్తాడు తెలుసా, స్కూల్ లైఫ్ హ్యాపీగా ఉందండి, అసలు స్కూల్లో ఉన్నప్పుడు ఏమన్నా ఆడుకున్నావా, ఆ క్రికెట్లేంటి, అసలు ఆ ముచ్చట్లేంటి,
హ్యాపీ లైఫ్. సరే స్కూల్ వాడి దగ్గరికి వెళ్ళావు, ఓ టెన్త్ క్లాస్ చదివే పిల్లాడి దగ్గరికి వెళ్ళి, ఎరా హ్యాపీగా ఉన్నావా? ఏం హ్యాపీ రా బాయ్, నైన్త్ వరకు ఏం చదువుతున్నావా? ఏంది ఎవడూ పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెషర్, స్టడీ అవర్లు అంటారు, ఆ అవర్లు అంటారు, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అంటారు, టెన్షన్ అండి. టెన్త్ అంత టెన్షన్ ఇంకోటి లేదంటాడు. మరి ఎవరు హ్యాపీగా ఉన్నారు రా? ఎలిమెంటరీ స్కూల్ వాడు హ్యాపీగా ఉంటాడు సార్, ఐదో క్లాస్ లోపోడు హ్యాపీగా ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళావు, అరే నాయన 65 ఏళ్ళు వాడితో మొదలెట్టా, వాడు హ్యాపీగా లేడు. ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళా, వాడు హ్యాపీగా లేడు. కాలేజ్ వాడి దగ్గరికి వెళ్ళా, వాడు హ్యాపీగా లేడు. స్కూల్ వాడి దగ్గరికి వెళ్ళా, వాడు హ్యాపీగా లేడు. చివరికి ఎలిమెంటరీ స్కూల్ వాడు నీ దగ్గరికి వచ్చా, నువ్వన్నా హ్యాపీగా ఉన్నావరా? రెండో క్లాస్ ఉండి అడుగు, నువ్వు వెళ్ళి రెండో క్లాస్ ఉండి, నువ్వన్నా హ్యాపీగా ఉన్నావరా? అరే నీకేమైందిరా, నీకు కూడా ప్రెషర్ ఉందా? నీకేం ప్రెషర్ ఉందిరా? ఎవడు అడుగుతాడు? నువ్వు నిక్కరికి బొత్తాలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఎవడు అడగడు? నిక్కరేసుకోపోయినా ఎవడు అడగడు? స్కూల్కి పోకపోయినా ఎవడు అడగడు? అవునా కదా, రెండో క్లాస్ పిల్లాడికి ప్రెషర్ ఉంటుందండి లైఫ్లో. రెండో క్లాస్ పిల్లాడికి ఉండదు కదా టెన్షన్. నువ్వు వాడిని అడుగుతున్నావు, కాత్తమ్ముడు రెండో క్లాస్ పిల్లాడివి, నీకేం టెన్షన్ రా? మస్తు టెన్షన్లు ఉన్నాయి, ఏదో ఒకటి చెప్పు. నాకు తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు ఉంటే టెన్షన్ ఏముందిరా? హ్యాపీగా ఆడుకో, కొట్టు కాసేపు కావాలంటే టైం పెట్టుకుని కొట్టు, టైంపాస్ అవుతుంది. ఓకే, సో తమ్ముడు ఉంటే టెన్షన్ ఏముందిరా? వాడు పుట్టేంత వరకు మా ఇంట్లో అంతా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు? వాడు పుట్టేంత వరకు వీడేగా కింగ్ ఇంట్లో. ఓకే సరే, ఇప్పుడు వాడు పుట్టడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి అని అడిగావు. వాడు పుట్టక ముందు చిన్నపిల్లలు అన్నం తింటాం చూశారండి ఎప్పుడన్నా? తల్లి పాపం చక్కగా కలిపి పిల్లాన్ని ఎత్తుకొని, అరే నాన్న అన్నం తినరా అంటే వాడు బుద్ధిగా చెప్తే తింటాడా? తిండు. ఎలా తింటా అంటాడు? నేను తింటా అంటాడు. సో కొంచెం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏదో వచ్చిన వాడు అమ్మ పెడితే తిండు. వాడిని ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి వాడి ముందో ప్లేట్ పెట్టి సరే నువ్వు తిను అంటే వాడంతటా వాడు ఓన్గా తినడానికి ట్రై చేస్తాడు. ఓకే పోనీ, ఓన్గా తింటున్నవాడు తినక తింటాడా? వాడికి ఏమన్నా నైఫ్ స్పోర్క్ ఇవన్నీ పట్టుకొని ఫోర్క్ నైఫ్ పట్టుకొని తినటం వచ్చా? తెలీదుగా. ఇంత తింటే ఇంత ఒంటి నిండా పోసుకుంటాడు, కిందంతా పోస్తాడు. అమ్మ వస్తుంది, ఎరా తిన్నావా? తల్లి పిల్లాన్ని ఎత్తుకొని వాడికి ముద్దులు పెట్టి, అసలు ఏమన్నా తిన్నాడా మావాడు? ఫోన్ చేసి ఏమండి ఇవాళ మనోడు, వాడే ఫోన్ చేశాడు తెలుసా, ఏంది ఇంత తిని ఇంత కింద పోసాడు. సరే కిందది మొత్తం కడిగి నీట్గా వీడిని తడిగుడ్డతో తుడిచి ముద్దులు పెట్టుకొని దిష్టి తీసి ఆడుకొని అన్నప్పు హ్యాపీగా ఆడుకో అనేది. అది ఎప్పుడు? తమ్ముడు పుట్టక ముందు. తమ్ముడు పుట్టాడు, అమ్మ అన్నం పెట్టింది, 2 మెతుకులు కింద పడ్డాయి మొత్తం వల్ల, 2 మెతుకులు కింద పడ్డాయి. తల్లి వచ్చింది, చూసింది, ఎరా తిన్నావా? హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యు ఇడియట్, దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ ఈటింగ్. మొన్నటిదాకా బానే ఉందిగా అమ్మ, ఉన్నట్టుండి నిమ్మకాయ దొక్కిందే అయింది రోడ్డు మీద, ఎందుకు తిడతాం నూరికే వీడి తెలీదు. సో 2వ క్లాస్ పిల్లాడికి ప్రెషర్, అమ్మ తిడుతుంది. ప్లే స్కూల్కి పోయి ఇంటికి వస్తాడు, పోగా ఛానల్ పెట్టుకుని చూస్తాడు. ఇంతకు ముందు వరకు, మొన్నటి వరకు వీడెక్కడ కూడా చేస్తాడో అని అమ్మే నేర్పించింది, అరే ఆ పోగా ఛానల్ చూడరా, లేకపోతే వాడికి తెలుసా హాస్పిటల్ నుంచి డైరెక్ట్ వస్తా ఎవడన్నా పోగా ఛానల్ అడుగుతాడండి? అమ్మ కదా నేర్పింది, కార్టూన్ నెట్వర్క్ పెట్టింది అమ్మ కదా వీడు అన్నం తింటాడని. నిన్నటిదాకా ఏమో వీడికి అలవాటు చేసిందా, ఇంజక్షన్ ఇస్తా డ్రగ్స్, ఇవాళ వీడు పోగా ఛానల్. హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యు సిట్ డౌన్. వీడు అవును ఐఏఎస్ రాస్తున్నాడండి, 2వ క్లాస్ పిల్లాడు. వాడి చూస్తాడు, వామ్మో ఏంది నా పరిస్థితి. పిల్లలు ఎప్పుడన్నా చెప్పులు వేసుకోవడం చూసారా? ఎవడన్నా ప్రాపర్గా వేసుకుంటాడా చెప్పులు? జనరల్గా ఆ కాలు చెప్పు ఈ కాలుకి, ఈ కాలు చెప్పు ఆ కాలుకి. ఫస్ట్ టైం అలా పిల్లాడు చెప్పులు వేసుకున్నప్పుడు తల్లి ఎత్తుకొని ముద్దులు పెట్టి, అబ్బా అబ్బా అసలు ఇవాళ మా వాడు చెప్పులు వేసుకున్నాడు, వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి ఏమండి ఆఫీస్లో బిజీగా ఉన్నారా, పర్లే ఒక ముక్క చెప్తా వినండి, అసలు మనోడు చెప్పులు ఏమన్నా వేసుకున్నాడో తెలుసా, అసలు ఆ కాలు చెప్పు ఈ కాలుకి, ఈ కాలు చెప్పు ఆ కాలుకి వేసుకుని అసలు ఊరంతా తిరుగుతున్నాడు. ఆ రోజు ముచ్చట పడి ఎత్తుకొని ముద్దులు పెట్టావు, పెట్టి ఇట్లా వేసుకోకూడదమ్మా ఇట్లా వేసుకోవాలి అని చెప్పి సర్దావు, లేసులు పెట్టావు, ముద్దులు పెట్టావు, ఆడుకోవడానికి పంపించావు. ఇవాళ అదే కొడుకు అదే పిల్లాడు, బై మిస్టేక్ ఆ కాలు దీకాలకి ఈ కాలు దాకాలకి సాక్స్ వేసుకున్నాడు. సాక్స్ తెలియదు కదండి ఏ కాలుతో వాడికి, వేసుకొని అమ్మా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే 2వ క్లాస్ పిల్లాడికి కూడా అమ్మ ఎందుకు తిడుతుందో తెలియదు, స్కూల్లో ఎందుకు తిడుతున్నారో తెలియదు, ఈ హోంవర్క్ ఎందుకో తెలియదు. బలవంతాన వాడు ఆడుకుంటా అన్నప్పుడేమో కూర్చోబెట్టి హోంవర్క్ అంటావు, వాడేమో అమ్మ హోంవర్క్ చేస్తాను అన్నప్పుడేమో పిన్నిగారితో మాట్లాడుతూ ఆడుకోబో అంటావు, వాడి కర్మ కదూ. సో 2వ క్లాస్ పిల్లాడికి టెన్షన్ ఉంటుందండి.
వాడికి కూడా లైఫ్లో ప్రెషర్ ఉంటుంది. అందుకనే చాలామంది చిన్నప్పటి నుంచి కూడా ఏ పని ఇష్టంగా చేయరండి. చదువుకో అంటే ఎవడు ఇష్టంగా చేయడు, స్కూల్కి వెళ్ళంటే ఎవడు ఇష్టంగా చేయడు, బలవంతాన మనం చేయించాల్సి వస్తుంది. అందుకని సెకండ్ క్లాస్ పిల్లాడు కూడా ఎక్కడ స్టార్ట్ అయ్యావు నువ్వు, 65 ఏళ్ళ దగ్గర స్టార్ట్ అయ్యావు. ఎంప్లాయీ, కాలేజ్ చదువుకునేవాడు, స్కూల్ చదువుకునేవాడు, ప్రైమరీ స్కూల్ చదువుకునేవాడు, చిన్నపిల్లాడు, 2వ క్లాస్ వాడు, అక్కడ దాకా వచ్చావు. వీణ్ణి అడిగేవారే నువ్వు కూడా హ్యాపీగా లేవు, మరి హ్యాపీగా ఎవడున్నాడు రా, నా తమ్ముడు వాడు చూడు నోట పాలితిత్తి పెట్టుకుని పైకి చూస్తున్నాడు, అమాయకుల్లా కనబడుతున్నాడా దేశముదురు, వాడు హ్యాపీగా ఉన్నాడు. వాడికేం తెలియదుగా, వాడు హ్యాపీగానే ఉంటాడు ప్లే స్కూల్కి వెళ్ళేంత వరకు. ఓకే, ఆ చిన్నపిల్లాడికి, 6 నెలల పిల్లాడికి కూడా ప్రెషర్ ఉంటుందండి. వాడు ఏడుస్తాడు, వాడు ఏడుస్తాడు, వాళ్ళమ్మ వచ్చి పాలు పడుతుంది, అరే రే రే బిడ్డ ఏడుస్తున్నాడని. వాడికి చెప్పడం రాదు, ఓరి నాయనో నేను ఏడుస్తుంది తింటానికి కాదే రెండో దానికి, నీకు దండం పెడతా, ఇంకా పైనుంచి కుక్క మాక ప్లీజ్. వాడి బాధ వాడిది, వాడికి కూడా ఉంది ప్రెషర్. అంటే ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఏంటి తెలుసా అండి, ఎనీ ఫేజ్ ఆఫ్ లైఫ్, ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్, ఎనీ డే ఆఫ్ లైఫ్, ఎనీ పీరియడ్, ఎనీ మూమెంట్ లైఫ్లో పెయిన్ అనేది ఉంటుంది. లైఫ్లో పెయిన్ అనేది ఉంటుంది. సార్ నాకు ఆ పెయిన్ వద్దు సార్, నాకు ఆ పెయిన్ వద్దు సార్, హే రిమెంబర్ వన్ థింగ్, పెయిన్ లేని అవయవం, పెయిన్ లేని మనిషి, పెయిన్ లేని జీవి చనిపోయినట్టు లెక్క. పెయిన్ లేదు అంటే చనిపోయినట్టు లెక్క. నీకు ఒక ప్రాబ్లం ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, ఫస్ట్ కొట్టి చూస్తాడు, ఏమో తెలుస్తోందా, ఎందుకు ఎందుకు అసలు సెన్స్ ఉందా అది కూడా. ఓకే, అందుకనండి ఓ పెద్ద ఆయన చెప్పారు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటి జీవితం. ఓకే, అంటే మన లైఫ్కి పర్పస్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. అంటే ఇదంతా కూడా చాలా పెద్ద ఫిలాసఫీ, 30 నిమిషాల్లో మనం ఏమి చేసుకునేది కాదు. అండ్ అట్ ద సేమ్ టైం నేనేదో గౌతమ బుద్ధుని కాదుగా, నేను ఆయన పైనుంచి వచ్చానా, నాకు కూడా నేను మీలాంటి వాడినే. బట్ ఈ జర్నీలో కొన్ని ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ మేము ఎన్కౌంటర్ అయ్యాం, మీకన్నా కాసిన ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఎన్కౌంటర్ అయ్యాం కాబట్టి వీఆర్ ఇన్ ఎ బెటర్ వే టు టీచ్ సంథింగ్. దట్ డజంట్ మీన్ వీఆర్ యూనో మేమేదో రామకృష్ణ పరమహంస వివేకానందుడు అని కాదండి, మేము కూడా నిత్య విద్యార్థులమే. ఒక మంచి టీచర్ అవడు అంటే రోజు విద్యార్థిలా బిహేవ్ చేసేవాడు, మేము కూడా మీలాగ స్టూడెంట్సే. అయితే చిన్న చిన్న అబ్జర్వేషన్స్ అండి, నేను ఎప్పుడు కూడా అండి నా లైఫ్లో చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేస్తానండి, ఎందుకంటే దాని నుంచి మనకు అసలు కంప్లీట్ ఫిలాసఫీ వస్తుంది చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేస్తే. నేను ఇంకొకటి అబ్జర్వ్ చేశానండి, ఓ చిన్నపిల్లాడు, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లాడు, అప్పుడప్పుడే నడవటం పరిగెత్తటం నేర్చుకున్నవాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఏదో పని చేసుకుంటా ఉంది, వీడు పడ్డాడు, ఏదో ఇట్లాంటి వస్తువుని తగిలి కింద పడ్డాడు, బేరమని ఏడిచాడు. వాడికి ఇంకా స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు లేవు, ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, తెలుగు మాట్లాడటం కూడా రాదు, అంటే నో లాంగ్వేజ్. బేరమన్నాడు, తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది వంటగదిలోంచి, అరే బిడ్డకి ఏమైపోయిందో అని ఎత్తుకుంది, నిన్ను ఎత్తుకుని అడిగింది, అమ్మా ఏమైంది నాన్న, నీకు మాట్లాడటం వచ్చా, రాదు, కానీ కంప్లైంట్ చేయటం వచ్చా, వచ్చు. నువ్వేం చెప్తావు తెలుసా, అమ్మా అంటే ఇది గుద్దింది నిన్ను. తల్లి ఏం చేస్తుంది చెప్పనా, అన్కండిషనల్ లవ్ ఎఫెక్షన్ అండ్ ఫెలో ఫీలింగ్తో, అరే బిడ్డ బాధపడుతున్నాడే, బిడ్డకి దెబ్బ తగిలిందే అనే ఒక ప్రేమతో తల్లి ఏం చేస్తుంది తెలుసా, ఇదేనా ఇదేనా, అమ్మా అమ్మా అమ్మా, తగ్గిందమ్మా, నీలో ఒక సైకో ఉన్నాడు, ఓహో దీని కొడితే నీకు నొప్పి తగ్గిందా, ఏం లాజిక్ రా అందులో, లాజిక్ లేదు, లాజిక్ లేదు. పిల్లాడు ఏడిచాడు, దీన్ని గుద్దుకున్నాడు, తల్లి దీన్ని కొట్టింది, పిల్లాడు ఆనందపడ్డాడు అంతే. రేపు పొద్దున నువ్వు వెళ్ళి అక్కడ పడ్డావు, అమ్మా ఎల్లుండి అక్కడ పడ్డావు, అమ్మా 4 రోజులకి నేను స్కూల్లో వేశాక టీచర్, అమ్మా దీన్ని కొట్టు, ఎందుకంటే నాకు నచ్చలా. 4వ క్లాస్కి రాగానే పిల్లాడు యాటిట్యూడ్ ఎలా తయారవుతుంది చెప్పనా, నేనే గనక చోటా భీమ్ అయితే గద్ది తీసుకుని బాడతాను ఆ టీచర్ని, అలా ఆలోచిస్తూ పెరుగుతాడు వీడు. ఎందుకో చెప్పనా, నీకు 2 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు దీన్ని తగిలి కింద పడితే నీ తల్లి నిన్ను ఎత్తుకొని, నాన్న దీనికి ప్రాణం ఉండదురా, ఇదో చెక్క ముక్క, మనం ఎక్కడ పడేస్తే అది అక్కడే వస్తుంది, నువ్వు దాని దగ్గరికి వెళ్ళి గుద్దుకోకూడదురా, ఇంత ఖాళీ ప్లేస్ ఉందిగా ఈడ ఆడుకోరా అని చెప్తే, ఆ రోజు నీకేమనిపించేది, ఓహో ఫర్ పెయిన్ ఇన్ మై లైఫ్, వచ్చి నేను దీన్ని గుద్దుకున్నందుకు నాకు నొప్పిదే నొప్పేసిందే, ఫర్ పెయిన్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ అనేది నీకు ఆ రోజు తెలిసేది. ఓకే, కానీ
నా తల్లి నన్ను అలాగే పెంచింది, మీ తల్లి మిమ్మల్ని అలాగే పెంచింది, అందులో 1% తప్పు లేదు. ఆ తల్లి ప్రేమ, తల్లి ప్రేమ. దీనివల్ల మనం ఏం నేర్చుకున్నాం తెలుసా? నా ఓటమికి నేను బాధ్యుణ్ణి కాదు, నా చేతగాంతనానికి నేను బాధ్యుణ్ణి కాదు, నాకు ఉద్యోగం రాబోతే నేను బాధ్యుణ్ణి కాదు. ఇండియాలో ఉద్యోగాలు లేవురా భయ్, నేనేం చేస్తా? అరే ఉద్యోగం వచ్చిందా? ఈ మధ్య ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇవ్వట్లేదుగా. పేరా పాస్ అయ్యావా? ఈ మధ్య సిఏ ఎవరు పాస్ అవ్వట్లేదంటగా. పేరా ఐఏఎస్ ఎగ్జామ్ రాసావు, ఏమైంది? ఎవడన్నా ఐఏఎస్ పాస్ అవుతాడా? అరే టెన్త్ లో 10 out of 10 వస్తాయి, 9 వచ్చాయేంద్రా, ఆరు 6 వచ్చాయేంద్రా, తగ్గింది తెలీదా? స్టేట్ డివైడ్ అయ్యాక అక్కడ వాళ్ళు దిద్దారంటగా పేపర్లు. అరే సోషల్లో ఎందుకురా తక్కువ మార్కులు వచ్చాయి? హే, ఏడో గడిలో సెనుంటే సోషల్లో మార్కులు వస్తాయి ఎవడికన్నా. అరే అకౌంట్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావురా నువ్వు? ఎగ్జామ్ రోజు పిల్లి రాలా? ఎగ్జామ్ రోజు పిల్లి వస్తే ఎవడికన్నా మార్కులు వస్తాయా? అరే సైన్స్ లో ఎందుకురా మార్కులు తగ్గాయి? నాకు చెప్పేటోడికే సైన్స్ రాదు, నాకే నుంచి వస్తుందిరా. అంటే మనం లైఫ్లో మన చేతగాంతనానికి, మన ఫెయిల్యూర్కి రీజన్స్ చెప్పడానికి అలవాటు పడ్డామండి. రీజన్స్ చెప్పడానికి అలవాటు పడ్డాం. ఎవడన్నా ఒక ర్యాంకర్ దగ్గరికి వెళ్ళి, ర్యాంకర్ దగ్గర ఇప్పుడు సపోజ్ మీలాంటి వాడు నా దగ్గరికి వచ్చి, సార్ మీరు సీఏ పాస్ అయ్యారంటగా, పాస్ అయ్యా సార్, మీరు ఐసీడబ్ల్యూఏ కూడా పాస్ అయ్యారంట, ఎంకామ్ అయిందంట, ఎంబీఏ ర్యాంకులు ఉన్నాయంట, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్, నిజమా సార్, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చిందంట, మీకు ఎంఏ చేశారంట, ఎట్ట చేశారు సార్ ఇవన్నీ, ఎట్ట చేశారు సార్, అసలు ఈ ర్యాంకులు ఎట్ట వచ్చాయి సార్, మీరు చెప్పండి సార్ సమాధానం, మీరు చెప్పండి. ఏముందండి సింపుల్ కదూ, ముజన్సాహి మార్కెట్లో అమ్ముతారు బొట్లో పెట్టి, ఆడికి వెళ్ళాలా, బేరం ఆడాలా, ఎంబీఏ ఇంత, ఎంకామ్ ఇంత ఉంటాయి, డబ్బులు ఇవ్వాలో తెచ్చుకోవాలి, అంతేగా. అలా ఏం ఉండదండి. మీరు ఎప్పుడన్నా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఎందుకు సక్సెస్ఫుల్ అయ్యావంటే వాడు ఒకటే రీజన్ చెప్తాడు, బర్నింగ్ డిజైర్ అండ్ ప్యాషన్ ఇన్ స్టమక్. ఒక రగిలిపోయే ఒక వాడికి ఒక తపన ఉంటుందండి, ఏదో అచీవ్ చేయాలి అనే ఒక కసి ఉంటుంది. చాలా మంది కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. ఇష్టపడి చదివేది ఏంద్రా భయ్, ఎకనామిక్స్ చూస్తే కడుపు తిప్పుతుంది, ఏడ ఇష్టపడదాని నేను, అకౌంట్స్ చూస్తే భయం వేస్తుంది, మ్యాథ్స్ చూస్తే అసలు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి వస్తుందో తెలియట్లా, నేను ఏం ఏమి ఇష్టపడాలా? ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నువ్వు బలవంతాన్ని ఇప్పుడు ఇష్టపడతావా? ఏంది నాకు సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదురా అంటే కష్టపడి చదువుకు, ఇష్టపడి చదువు. ఏంది కష్టపడి చదివేది ఏంది, ఇష్టపడి చదివేది ఏంది? అందుకనే నేను ఒకటి చెప్తానండి, చేసే పని కష్టపడి చేయొద్దు, ఇష్టపడి చేయాల్సిన అవసరం లేదు, కసితో చేయండి. కసితో సక్సెస్ రావాలి అనే కసితో చేయాలి. నాకు నచ్చలా పర్వాలా, అన్నీ నచ్చాయా, కసితో చేయాలండి. సో అలా చేసిన వాడు ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అవ్వగలడు, లేదంటే వాడు కూర్చొని ఏడుస్తానే ఉంటాడు, ప్రాబ్లమ్ని చూసి ఏడుస్తానే ఉంటాడు. సో ఇందాక మనం ఒక స్టోరీతో మొదలెట్టామండి, మీకు గుర్తుంటే. ఏ స్టోరీతో? దేవుడు వచ్చాడు, నువ్వు అతన్ని అడిగావు ఎవరు హ్యాపీగా ఉన్నారు అని. దాన్ని కంటిన్యూ చేస్తా ఇంకొక 2 మినిట్స్. నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు, సరేనయ్యా మా అందరి సంగతులు వదిలే, మేమందరం ఏడుస్తాం, 710 కోట్ల మంది ఏడుస్తూ ఉన్నాం, బాగుంది, అట్లీస్ట్ మీరు బాగున్నారుగా, దేవుడు బాగున్నారు కదా, దేవుడికి ఏం టెన్షన్, హ్యాపీగా ఉన్నాడు. ఓకే నువ్వు అడిగావు, నువ్వు దేవుడు పెట్టయ్యావయ్యా, అసలు అదేదో మమ్మల్ని దేవుణ్ణి చేసే రాదు, ఓపెన్ అయిపోద్ది, ఈ తలకాయ నిప్పులు అంతా ఉండవు. దెర్ ఈస్ అ ఫెంటాస్టిక్ స్టోరీ అండి, ఈ స్టోరీని విన్నాక నా లైఫ్ చేంజ్ అయింది. ఓకే టుడే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యునో ఆల్ ద స్టూడెంట్స్ హియర్, ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ ద స్టోరీ వన్స్ అగైన్. గుడికి వెళ్ళారండి ఎప్పుడన్నా? గుడికి వెళ్తే గుళ్ళో ఒక విగ్రహం ఉంటుంది కదా, అది సాయిబాబా అయినా రాముడైనా కృష్ణుడైనా ఏదో ఒక విగ్రహం ఉంటుందిగా. దట్ ఐడల్, దాన్ని దేంతో తయారు చేస్తారండి? రాయితో, అవునా? దట్ ఈస్ మేడ్ ఆఫ్ ఎ స్టోన్ రైట్, ఒక రాక్. అలాగే కింద నాపరాలు ఉన్నాయి కదా, మార్బుల్స్, దట్ ఈస్ మేడ్ ఆఫ్ సేమ్ స్టోన్. గుళ్ళో పూజారి గారు పూజ చేశాడు, పంతులు గారు గుడికి లాక్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక నాపరాయి లేచింది, నాపరాయి లేచి దేవుడు రాయిని అడుగుతోంది, మావా నిద్రపోయావా? నిద్రపోలేదురా ఇంకా, ఏంది సంగతులు, బాగున్నావా? నేనాడు బాగుంటానరా. నాపరాయి దేవుడు రాయిని అడుగుతోంది, నేనాడు బాగుంటానరా? నువ్వైతే అసలు మస్తు ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ని, నీకు ప్రతిరోజు హనీమూనే, నిత్య కళ్యాణం. నా పరిస్థితిందిరా. అరే ఏం ప్రాబ్లం వచ్చిందిరా నీకు? ఏం ప్రాబ్లం ఏందిరా? నేను ఎత్తనేమో చందనం పోస్తారా, నేను ఎత్తనేమో పాలు పోస్తారా, నేను ఎత్తనేమో పెరుగు పోస్తారా, నేను ఎత్తనేమో తేనె పోస్తారా, నా ఎత్తనేమో సర్ఫేస్ కడుగుతారా?
అందరు వచ్చి నన్ను దొక్కుతారా, నీకు మొక్కుతారా? మామా, 100 ఏళ్ల క్రితం సేమ్ కొండ మీద ఉన్న 2 బండలనరా మనం, గుర్తుందా నీకు? నువ్వు అదే కొండ మీద బండవి, నేను అదే కొండ మీద బండని. నా తలరాత, నా కర్మ ఏంటి మామా, నేను ఇట్లా అయిపోయాను? నీ అదృష్టం చూసావా, నువ్వు దేవుడు అయిపోయావు, ఎంతైనా నీ లైఫే లైఫ్ మామా అని ఒక నాపరాయి దేవుడు రాయని అడిగిందట. దేవుడు రాయి చెప్తోందిట, కరెక్టేరా నువ్వు చెప్పింది, కరెక్టే నువ్వు చెప్పింది ఒప్పుకుంటా నేను, కానీ నీకు ఒక లాజిక్ చెప్తా, చెప్పరా? 100 ఏళ్ల క్రితం ఒకే కొండ మీద ఉన్న 2 బండలం మనిద్దరం అయితే, ఒక శిల్పి శిలని శిల్పానిగా చెక్కుదాము అని చెప్పి ఉలి సుత్తి పట్టుకుని వచ్చాడు. వాడు ఒక రాయి తీసుకున్నాడు, ఒక రాయి తీసుకొని చెక్కడం మొదలెట్టాడు. ఈ రాయి చాలా రోజులు బట్టి ఒక కంఫర్ట్ జోన్లో ఉందండి. ఈ రాయికి అసలు పెయిన్ లేదు, ప్రెషర్ లేదు, హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే ఆ రాయిని తీసుకొని చెక్కడానికి వీడు ఒక దెబ్బేశాడో, నొప్పి పుట్టింది రాయికి. వామ్మో, ఏంటి ఎవడో వచ్చి నన్ను కొడుతున్నాడు, ఏంటి ఎవడో వచ్చి నన్ను కొడుతున్నాడు, భయపడటం మొదలెట్టింది. 2-3 దెబ్బలకి దాని మురేలు పోయింది, దాని ధైర్యం, నైతిక ధైర్యం పోయి ముక్కలైపోయింది. ముక్కలైపోయిన రాయిని ఏం చేయాలో తెలియక అడ్జస్ట్ కట్ చేసి ఏం చేస్తారండి, నాపరాయి కింద పక్కన పడేస్తారు. ఇంకో రాయిని తీసుకున్నాడు శిల్పి, కొట్టడం మొదలెట్టాడు, ముక్కలైపోయింది, నాపరాయిలా పక్కన పడేశాడు. ఇంకో రాయి తీసుకున్నాడు, ఇంకో రాయి తీసుకున్నాడు. దేవుడు విగ్రహం నాపరాయితో చెప్తోంది, మామా లాస్ట్కి నన్ను తీసుకున్నాడు రా, సుత్తి ఉలి పెట్టి కొట్టేటప్పుడు నీకెంత నొప్పి తగిలిందో నాకు అంతే నొప్పి తగిలిందిరా. నా కన్ను చెక్కడానికి 3000 సార్లు కొట్టాడు, ముక్కు చెక్కడానికి 5000 సార్లు కొట్టాడు, మొత్తం శిల్పాన్ని చెక్కడానికి 1,00,000 సార్లు కొడితే మీరందరూ మధ్యలో యూ గేవ్ అప్, వదిలేశారు. నేను సంథింగ్ గ్రేట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇంత పెయిన్ ఉంది అంటే దీని వెనకాల దీనికన్నా ఎక్కువ గెయిన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ పెయిన్ని అనుభవించి మంచి కాలం కోసం నేను వెయిట్ చేశా, నా 4 రోజుల పెయిన్ 100 సంవత్సరాల గెయిన్ ఇచ్చిందిరా నాకు. యు అండ్ ఐ ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్. ఈ రాయిలో ఏముందో ఆ రాయిలో కూడా అదే ఉంది, కానీ ఆ పెయిన్ని యాక్సెప్ట్ చేసే టాలరెన్స్, ఓటమిని ఒప్పుకోకపోని తత్వం, ప్రెషర్లో కూడా పనిచేస్తూ గుడ్ డేస్ ఆర్ గోయింగ్ టు కమ్ అనే ఒక మంచి యాటిట్యూడ్తో ఎవడైతే ఒక తపనతో ఒక కసితో పనిచేస్తాడో వాడు దేవుడు అంతటి వాడవుతాడరా. అంతే తప్ప దేవుళ్ళు సపరేట్గా వేరే ఫ్లాట్లేం లేవు, మనుషులకి వేరే చోట్లేం ఉండవు. కష్టపడి పనిచేసి వాడి పనిని పూజలాగా ప్రేమించే ప్రతి వ్యక్తి దేవుడే అండి. సో ఎప్పుడైనా సరే లైఫ్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని మీకు అనిపిస్తే ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ అండి, హౌ గుడ్ బ్యాడ్ ఆర్ వర్స్ట్ యువర్ లైఫ్ ఈజ్. నీ లైఫ్ ఎలాంటిదైనా సరే, అది బాగున్నా బాగోకపోయినా చండాలంగా ఉన్నా వర్స్ట్ లైఫ్ అనిపిస్తోంది నీకు, రిమెంబర్ 1 థింగ్ మై డియర్, స్టిల్ ఇట్ ఈస్ ఎ డ్రీమ్ లైఫ్ ఆఫ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆన్ ద సేమ్ ప్లానెట్. నీ లైఫ్ బాగాలేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే అలాంటి లైఫ్ బతికితే చాలు దేవుడా అని నీకన్నా దరిద్రంలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మన ప్రాబ్లం ఏంటి చెప్పనా, మనకి మనకున్న వాటి విలువ తెలియదండి. మనకెప్పుడు కూడా దేవుడు మనకేమిచ్చాడు అనే దాని విలువ తెలియదు. ఇది కూడా నేను నా రియల్ లైఫ్లో తెలుసుకున్నానండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, అతని పేరు చెప్పను, హీస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, చాలా థిక్ ఫ్రెండ్, అందగాడండి, మాకన్నా చాలా స్మార్ట్గా ఉండేవాడు, ఇంటెలిజెంట్, స్టేట్ సెకండ్ ర్యాంకర్ అండి, ఏది 1997-98లో నేను చెప్తాను, మేము 10th రాసుకున్నప్పుడు. డ్యామ్ ఇంటెలిజెంట్, సూపర్ డబ్బులు ఉన్నవాడు. కెన్ యూ ఇమాజిన్ 1997-98లో వాడు మొబైల్ ఫోన్ పట్టుకొని సుజుకి సామరాయ్ మీద వచ్చేవాడండి. మాకందరికి వాడంటే జలస్, కడుపు రగిలిపోయేది. 1 ఫైన్ డే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే నాకేదో 70% or 60% ఎంతో వచ్చింది. అందరం ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. మేము రోజు ఒక టెరెస్ మీద కూర్చుని మాట్లాడతాం. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఇంటి బయటంతా చెప్పులు, ఏంటి ఎంతమంది ఉన్నారు వాళ్ళు వీళ్ళింటో అని లోపలికి చూసాం. అప్పట్లో ఇంటర్నెట్లు అవి ఇవి తెలియదుగా, పేపర్లలో చూసుకోవటాలేగా, మీడియా వాళ్ళందరూ వాళ్ళ ఇంటో ఉన్నారు. అరే ఏమైందిరా, లోపలికి చూస్తే వీడికి స్టేట్ సెకండ్ వచ్చిందిట, పెద్ద సెలబ్రేషన్. మా కాలేజ్, సరే మీడియా వాళ్ళు ఉన్నా నేను పెద్ద పట్టించుకోలేదండి, నా ఈగో హర్ట్ అయింది అక్కడ కాదు, మా క్లాస్లో ఉన్న ఆడపిల్లలందరూ వాడి ఇంటో ఉన్నారు ఆ రోజు, స్వీట్లు పెడుతున్నారు వాడికి నోట్లో, వాడేమో తెగ మురిసిపోతున్నాడు. నేను చూసా మాకెక్కడ కాలలో అక్కడ గాలిందండి. నేను మా ఫ్రెండ్ ఇద్దరం పైకి వెళ్ళిపోయాం, టెరెస్ మీదకి వెళ్ళి కూర్చున్నాం.
ఈ హడావుడంతా అయిపోయి వాడు మెల్లిగా ఒక గంట తర్వాత పైకి వచ్చాడు. మేము దేబే మొహాలు వేసుకుని ఏడుస్తా కూర్చున్నాం. వేరా ఎన్ని మార్కులు వచ్చాయిరా, మా సంగతి ఎందుకు లేరా, అది కాదురా ఎందుకు అలా డల్లు కూర్చున్నారు, సీరియస్గా చూస్తున్నాం వాడిని. అరే ఏమైందిరా, నేను బర్స్ట్ అయిపోయానండి. ఆ రోజు అడిగేశా, అరే మా నాన్నగారు డైలీ వేజర్, రోజుకి ఆయన 15 రూపాయలు 20 రూపాయలు తీసుకొని వస్తే ఇంట్లో 5 బతకాలి. మా ఇంట్లో మంచాలు లేవు, చాపలు కూడా లేవు, కింద పడుకుంటాం. 5 కలిపి ఒక రూము, ఆ రూము బాత్రూమ్ సైజులో ఉంటుంది. మా లైఫ్ ఇది. మీ ఇంట్లో 5 లేదురా, ఇంత పెద్ద ఇల్లు. నేను అందంగా లేను. ఎంత అందంగా ఉన్నావురా నువ్వు, సైకిల్ లేదు నాకు, సైకిల్ లేదు, చెప్పులు లేవు, నీకు బండి ఏంది, ఈ మొబైల్ ఫోన్ ఏంది, ఈ స్టైల్ ఏంది, ఆడపిల్లలేందిరా మీ ఇంట్లో, ఊళ్ళో ఉన్న ఆడపిల్లలంతా మీతోనే ఉన్నారు ఇవాళ. దేవుడు అన్నీ ఒకటికే ఎందుకు ఇస్తాడు మావా, మా బతుకెందుకు ఇట్ట తగలబడిపోయింది, నీ బతుకెందుకురా అంత గొప్పగా ఉంది. దేవుడు ఎంతైనా పార్కర్ పెన్తో రాసుంటాడు మావా నీ ఫేట్, నాది రేనాల్డ్స్ పెన్తో కంఫర్ట్ పెన్తో రాస్తూ అది కింద పడిపోయి నిబ్బు పగిలిపోతే ఇట్టట్టనే ఏదో రాశాడు. ఏం మళ్ళాడా, ఏమి రాత మామా మాది. నీ లైఫ్ ఏమన్నా ఉందా, వాడి మొహం ఉన్నట్టుండి ఒక్కసారి మాడిపోయిందండి, ఎర్రగా అయిపోయింది మొహం. హీ స్టార్టెడ్ క్రయింగ్, ఏడుపండి, ఏడవటం మొదలెట్టేశాడు వాడు. నాకు అర్థం కాల, ఏడవలసింది నేంగా, వీడు ఏడుస్తున్నాడు ఏంది. వాడు సరేరా నేను బయలుదేరతాను, మనం రేపు కలుద్దామని కిందకి వెళ్ళిపోతున్నాడు. మన కడుపు మంట ఆగదుగా, ఆగరా యాడికి వెళ్తావు, ఇవాళ సమాధానం తెలియాల్సిందే నాకు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. వాడు ఒక్క మాట చెప్పాడండి, అరే నాకు 7 ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారా, మా నాన్న ఎవరో ఫోటో చూస్తే తప్ప నాకు తెలియదు, నేను ఆడుకుందామని మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి మీ ఇల్లు సైజు నువ్వు చూసావు కానీ ఆ ఇంట్లో 5 కలిసి కూర్చొని ఒక కంచంలో అన్నం తింటున్న రోజు నేను ఇంటికి వచ్చి ఎంత ఏడ్చానో నీకు తెలుసా మావా, నేనేం తప్పు చేశా దేవుడా, ఎందుకు నా తండ్రిని తీసుకెళ్ళిపోయావు, నేనేం తప్పు చేశాను దేవుడా, ఎందుకు నేను ఒక్కడే బతకాల్సి వస్తుంది, మా అమ్మ కర్నూలులో ఉంటుంది, మా నాన్నగారు ఎక్కడున్నారో తెలియదు, బంధువులు ఎవరు లేరు, ఏకాకి బతుకు, ఒక్కడిని పొద్దున చదువుకొని మధ్యాహ్నం వంట చేసుకుని సాయంత్రం అంటు నవ్వుకుంటూ చదువుకుంటున్నానరా నేను. నీకు బయటికి వచ్చేటప్పుడు నా షర్ట్ బ్రాండెడ్ అని కనిపిస్తోంది కానీ దాని వెనకాల మనసు ఎంత బాధపడుతోందో నీకు కనబట్టలేదురా, నా లైఫ్లో పెయిన్ ఇది అని వాడు ఒక క్వశ్చన్ అడిగాడండి. అరే నాకు ఈ ర్యాంకులేమొద్దు, నాకు ఈ డబ్బులేమొద్దు, నాకు ఈ బైకులేమొద్దు, నాకు ఈ మొబైల్ వద్దు, నాకు ఈ అందం వద్దు, మా నాన్న నాకు ఈరా ఇవ్వగలవా అని అడిగాడు. నేను ఏడిచి వాడిని హగ్ చేసుకుని సారీ చెప్పానండి, వాడిని హగ్ చేసుకుని సారీ. ఆ రోజు ఒక ఫెంటాస్టిక్ ఫిలాసఫీ నాకు అర్థమైందండి, దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు, దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. ఎవరికైనా ప్రాబ్లం ఉంటుందండి, వాడు బిర్లా అయినా టాటా అయినా ఇంకోడైనా ఒబామా అయినా ప్రతి ఒక్కడికి ప్రాబ్లం ఉంటుంది. అయితే మనం చేసే మిస్టేక్ ఏంటి చెప్పనా, మనం చేసే మిస్టేక్, అవుట్ ఆఫ్ 100 గాడ్ హెస్ గివెన్ యూ 95, బట్ నువ్వు ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే దేవుడికి, దేవుడా మంచి చేతులు ఇచ్చావు, దేవుడా మంచి కాళ్ళు ఇచ్చావు, దేవుడా మంచి సొసైటీలో పుట్టించావు, దేవుడా మంచి అమ్మ నాన్నకు పుట్టించావు, థ్యాంక్స్ అని చెప్పావా, నీకు అవి ఎప్పుడు కనబడవు, నీకు అవి ఎప్పుడు కనబడవు. నీకేం కనబడతాయి, రిమైనింగ్ 5 కనబడతాయి. దేవుడు నాకు 95 ఇచ్చాడు అని నువ్వు ఏ రోజు కూడా హ్యాపీ ఫీల్ అవ్వవు, రిమైనింగ్ 5 లేవే అని చెప్పి నువ్వు ఏడుస్తావు. నాకు ఇది ఎప్పుడు అర్థమైందో తెలుసా అండి, నేను డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అర్థమైంది. డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఒక 14 క్రితం అండి, నేను ఆంధ్రప్రదేశ్ అన్డివైడెడ్గా ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీంకి నేను క్రికెట్ ఆడేవాడినండి, స్టేట్ టీంకి నేను క్రికెట్ ఆడేవాడిని. ఆల్ ఆఫ్ సడన్ ట్రాన్స్వర్స్ మైలిటిస్ అని ఒక న్యూరలాజికల్ డిజార్డర్, ఐ వాజ్ అటాక్ బై సమ్ డిజార్డర్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ డే పొద్దున్నకి నా బాడీలో చేతులు కాళ్ళు పనిచేయడం ఆగిపోయింది. నాకేం అర్థం కాల, అసలు ఇదేంటి సినిమానా, అసలు ఏంటిది, అరే నిన్నటి దాకా క్రికెట్ ఆడినోడు ఇవాళ డెత్ బెడ్ మీద ఎట్టుంటాడండి, ఇవాళ ఎలా ఉంటాడు, నాకు అర్థం కాలేదండి. సరే పోనీ పుట్టకిలా పుట్టామనుకో, కర్మ అనుకోవచ్చు, బట్ నాకు ఐఎమ్ అనేబుల్ టు టేక్ ఇట్. ఎందుకంటే అండి, ఐ వాజ్ 18, నాకు 18 సంవత్సరాలకి అప్పుడప్పుడే వస్తున్న బయలాజికల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్, తర్వాత ప్రపంచం అంటే తెలియటం, రియల్ లైఫ్లోకి అడుగు పెట్టడం, కాలేజీకి వెళ్ళటం, ఎంత ఒక బటర్ఫ్లై లాగా ఎగురుతూ ఉంటుందండి మనసు.
అట్లాంటి మనసుకున్న రెండు రెక్కలు విరిచేసి ఒక డెబ్బెడ్ మీద పడేసి దిస్ ఇస్ వాట్ యు ఆర్ అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు డైజెస్ట్ అండి. డాక్టర్ దగ్గరికి మా నాన్నగారు ఏడుస్తూ వెళ్ళి, డాక్టర్ గారు మా వాడు తొందరగా నడిచేట్టు చేయండి అని అడిగాడు. డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? పాయింట్ నెంబర్ 1, మీ వాడు సూసైడ్ చేసుకోకుండా ఆపాలి మనం. పాయింట్ నెంబర్ 2, మీ వాడు బతికేటట్టు చేయాలి. పాయింట్ నెంబర్ 3, మూవ్ అయ్యేటట్టుగా చేయాలి. పాయింట్ నెంబర్ 4, మిగతావి మన చేతుల్లో లేదు. నాకు అసలు నేను విన్నానండి ఈ మాటలన్నీ పక్క రూమ్లోంచి, నాకేం మాట్లాడాలో అర్థం కాల. ఇప్పుడు ఫేట్ రాసినోడు దేవుడు అంటారు. నా లాజిక్ సింపుల్, ఇఫ్ గాడ్ ఈస్ ద లార్డ్, ఇప్పుడు రాముడు దేవుడు, ఓకే జీసస్ దేవుడు, వీళ్ళందరూ లార్డ్సే కాదు రాజులేగా. ఇఫ్ ఐఎమ్ సన్ ఆఫ్ లార్డ్, ఇఫ్ ఐఎమ్ సన్ ఆఫ్ ఎన్ ఎంపరర్, హౌ కెన్ ఐ బీ ఎ బెగ్గర్? నా తండ్రి రాజైతే నేను అడుగుకున్నాను ఎట్ అవుతానండి? నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ మిథాలజీ, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వీఆర్ ద ఆన్సెస్టర్స్ ఆఫ్ ద గాడ్. సో దేవుడు మనల్ని క్రియేట్ చేసినప్పుడు నన్ను ఇట్లా ఎందుకు చేస్తాడు దేవుడు? చేసే అవకాశం లేదు. అండ్ నేనేం తప్పు చేశా? నేనేం తప్పు చేయలా? ఎన్ని ఆలోచనలు అంటే అండి మైండ్లో, వై మీ, వై మీ, వై మీ, వై మీ, వై మీ, ఇది క్వశ్చన్ అండి. దానికి ఆన్సర్ ఏంటి తెలుసా అండి? దానికి ఆన్సర్ మనందరం అప్పుడప్పుడు అడుగుతుంటాం, దేవుడా నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ప్రాబ్లమ్, ఈ సిచ్యుయేషన్ నాకే ఎందుకు రావాలి, వై మీ? దానికి ఆన్సర్ ఏంటి తెలుసా? Because it is. Ante. What is? Is. You have to accept it and let go. ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాను దేవుణ్ణి, దేవుడా మనసు ముక్కలైపోయింది, ఇంత కష్టం ఒక మనిషికి ఇస్తావా నువ్వు? అరే వీళ్ళందరూ ఇంత ఆనందంగా ఉన్నారు, నాకెందుకు ఇంత పెయిన్ లైఫ్లో? నా మనసు ముక్కలు ముక్కలైపోయింది. ఇఫ్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నేనేం చెప్తాను తెలుసా? ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ బ్రోకెన్ ఇన్ టు పీసెస్, కలెక్ట్ ద బ్రోకెన్ పీసెస్ ఆఫ్ ద హార్ట్ అండ్ రెజ్యూమ్ ద జర్నీ. బికాస్ డై యూ షల్ బట్ డోంట్ డై వైల్ యూఆర్ లివింగ్. ప్రతిరోజు చావద్దండి, ఒకరోజు చేస్తాం, ఒకరోజు ఎలాగో చేస్తాం. రోజు చావటం దేనికి? రోజు చావటం దేనికి? ఆ తర్వాత నాకు ఒక మైండ్ సెట్, ఒక యాటిట్యూడ్, ఒక పంతం, ఒక కసి, ఇవన్నీ డెవలప్ అయ్యాయండి ఓవర్ ఎ పీరియడ్, ఈవెన్చువల్లీ డెవలప్ అయ్యాయి. అందుకనే అండి ఒక జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు మీడియంలో 10th class 62% పాస్ అయిన నేను నేషనల్ లెవెల్ టఫెస్ట్ ఎగ్జామినేషన్గా కన్సిడర్ చేసే చార్టెడ్ అకౌంటెన్సీలో క్వాలిఫై అవ్వటం కాదండి, సిఎస్సీడబ్ల్యూలో క్వాలిఫై అవ్వటం కాదు, ఐ స్టూడ్ ఆల్ ఇండియా టాపర్ అండ్ ఐ రిసీవ్డ్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎందుకంటే అండి, సి ఐ టెల్ యూ, నేను కష్టపడి చదివానా ఇవన్నీ నేను చెప్పనండి, నేను ఒక మాట చెప్తాను మీకు. ఒకడొచ్చి బాబా ఏం ఎండలు మామా, ఈ ఎండాకాలం ఎండలు అదిరిపోతున్నాయి. నేను వెంటనే ఒక క్వశ్చన్ అడుగుతా, ఏ ఎండాకాలం చల్లగుందిరా? ఈ ఎండాకాలం ఎండలు అదిరిపోతున్నాయేమో, ఏ ఎండాకాలం చల్లగుందిరా? లాస్ట్ ఎండాకాలం చల్లగుందా? ఏ లాస్ట్ ఎండాకాలం జనాలు చచ్చిపోలేదా వడగాలుల్లో? ఆ ముందు ఎండాకాలం వేళ్ళలేదా? కొన్ని నువ్వు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఎండాకాలం వడగళ్ళు పడేవా? ఎండాకాలం చల్లగుంటుందరా? బాబా ఈ ఇయర్ మాత్రం వానలు అదిరిపోతున్నాయేమో, ఏ ఇయర్ వానాకాలం వానలు పడలేదురా? చిచ్చి దరిద్రపు ట్రాఫిక్ రా హైదరాబాద్లో, ఎవడుండమన్నాడు నేను హైదరాబాద్లో? రిమెంబర్ వన్ థింగ్, డోంట్ బి జడ్జ్మెంటల్. పరిస్థితినైనా పర్సన్నైనా క్రిటిసైజ్ చేస్తూ ఒక రకమైన నెగిటివిటీతో బతికేవాడు ఎవడైతే ఉంటాడో, రెండు విషయాలండి. ఒకటి, వాడు సుఖంగా ఉండలేడు ముందు, రెండు, వాడు బైక్ రాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కార్ వేసుకొని హైవే మీద వెళ్తున్నారు, మీరు మంచి స్పోర్ట్స్ కార్ ఒకటి ఉంది మీ చేతిలో, 100, 150, 160 స్పీడ్గా వెళ్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఓఆర్ఆర్ ఇచ్చిందిగా మనకి, హ్యాపీగా వెళ్తున్నారు. ఒక సిక్కులోడు లారీ వేసుకొని నీకు ఎదురు వస్తున్నాడు, ఆపోజిట్ రూట్లో అంటే రాంగ్ రూట్లో వస్తున్నాడు వాడు, నువ్వు కరెక్ట్ రూట్లో వెళ్తున్నావు. షడన్ బ్రేక్ వేసి కారు పక్కకి తిప్పి దిగి బండ బూతులు తిడతావు వాడిని. ఏరారే ఇంటో చెప్పొచ్చావా, ఎదవలాగున్నావు, అసలు నీకు లారీ తోలటం వచ్చిరా, గుద్దుందా నీకు, ఎదవా అయిపోయింది. ఆ హ్యూమనిస్టిక్ ఈగో అండ్ ఇమోషన్ మాక్సిమం స్టేజ్కి వెళ్ళాయి. ఒక 2-3 నిమిషాల తర్వాత నార్మల్గా వచ్చేస్తుందిగా, ఓ చుక్క నీళ్ళు తాగావు, అగైన్ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ, మళ్ళీ జర్నీ మొదలెట్టాలి కదా, మళ్ళీ వెళ్తున్నావు, ఇంకో లారీ ఎడ్డు వచ్చింది, మళ్ళీ తిట్టావు బూతులు, చూ తా తీ మా నీ నా లా వచ్చిన బూతులన్నీ తిట్టావు. మళ్ళీ ఆ ఈగో చల్లారింది, ఇమోషన్ కంట్రోల్ అయింది, మళ్ళీ మొదలెట్టావు, మళ్ళీ వెళ్తున్నావు, ఇంకోడు అడ్డం వచ్చాడు. జనరల్గా ఇద్దరు మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకోండి, వాళ్ళు వైఫ్ హస్బెండ్ అయినా, రిలేషన్లో ఉన్నా, లవర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, అమ్మ కొడుకు అయినా,
నాన్నా కొడుకు అయినా ఏ రిలేషన్ అయినా సరే ఏదన్నా ఒక ఒక స్ట్రెయిన్ వచ్చింది ఒక నాయిస్ వచ్చింది రిలేషన్ లో అంటే ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం అడుగుతాం చెప్పనా నేనుంది చెప్పాలరా సారీ నేనుంది చెప్పాలి హూస్ మిస్టేక్ ఇట్ ఈస్ ఇట్స్ నాట్ మై మిస్టేక్ హూస్ మిస్టేక్ ఇట్ ఈస్ ఇట్స్ నాట్ మై మిస్టేక్ సో లారీ వచ్చింది మళ్ళీ తిట్టేవాడిని నీ పక్కన నేను కారులో కూర్చునున్నా మామా ఈసారి ఎవడన్నా గనక రాంగ్ రూట్ లో మనకు ఆపోజిట్ గా వస్తుంటే తీసుకెళ్ళి గుద్దేయి మామా పోతే పోయింది నమ్మ జీవితం గుద్దేయి అరే అదేంద్రా అట్టంటావు ఏ హూజ్ మిస్టేక్ ఇట్ ఈస్ అప్పుడు నువ్వు కరెక్ట్ దారికి వస్తావు ఏమడుగుతావు తెలుసా అరే మిస్టేక్ సంగతి వదిలేరా బాయ్ హూజ్ లైఫ్ ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఈజ్ నాట్ హూజ్ మిస్టేక్ ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఈజ్ హూజ్ లైఫ్ ఇట్ ఈస్ ఇట్స్ మై లైఫ్ 100 మంది ఎదురుగా లారీలు వేసుకుని వచ్చినా నేను వాడిని బూతులు తిట్టుకుంటా కానీ కార్ అయితే పక్కకు తీస్తా ముందు ఏ ఈసారి నా తప్పు లేదురా బాయ్ నేను ఐ విల్ బ్యాంక్ హిమ్ అని చెప్పి గుద్దేస్తావా గుద్దవుగా ఓకే ఆ కామన్ సెన్స్ అన్నిట్లో ఉండాలండి తర్వాత సేమ్ జర్నీలో కొంత దూరం వెళ్ళాక అక్కడ పెద్ద బోర్డు కనిపిస్తుంది ఏమని తెలుసా మెట్రో వర్క్ అండర్ ప్రాసెస్ ప్లీజ్ టేక్ డైవర్షన్ అంటే ఎదురుగా వస్తున్న లారీలన్నీ వాడు తప్పు రూట్లో రావట్లా గవర్నమెంట్ వాళ్ళు అక్కడ డైవర్ట్ చేశారు ట్రాఫిక్ అవతల వైపు రోడ్డు పని అవుతోంది ఇందాక నువ్వు తిట్టుకున్న చూతా తీత మాల ఇప్పుడు ఎవడికి తగులుతాయిరా చెప్పు నువ్వు ఒక నిమిషం ఎదవా అన్నావు వాడు తీసుకోవాలా నవ్వాడు ఇప్పుడు ఎవడెదవా ఒకటి గుర్తుపెట్టుకోండి డోంట్ బి జడ్జిమెంటల్ పరిస్థితులు అలాగే ఉంటాయి సార్ మనం ఏం చేయాలి సార్ మనం ఏం చేయాలి సార్ యాక్సెప్ట్ ఇట్ నేను ఒక్క సెంటెన్స్ లో చెప్తానండి నా లైఫ్ ఒక్క సెంటెన్స్ లో నా లైఫ్ చెప్తా ఎందుకంటే ఒక నన్ సిస్టర్ ఒక ఆవిడ నేను నా మొరేల్ బాగా డౌన్లో ఉండి నేను బాధల్లో ఉన్నప్పుడు ఒక నన్ సిస్టర్ వచ్చి పవన్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందండి సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ అని గుంటూరులో ఒక హాస్పిటల్ ఉంటే ఒక నన్ సిస్టర్ వచ్చి అడిగింది పవన్ ఎందుకు ఏడుస్తున్నావు పవన్ అని ఐ సెడ్ బికాస్ ఆఫ్ మై కండిషన్ నేనేం చేయలేకపోతున్నా ఆవిడ అడిగిన క్వశ్చన్ నా లైఫ్ని మార్చేసిందండి రిమైనింగ్ 700 కోట్ల మందికి కాళ్ళు చేతులు అన్ని బాగున్నాయిరా వాళ్ళు ఏం ముడిచారు అంటే బికాస్ ఆఫ్ సమ్ లిమిటేషన్ నిన్నేం ఆపుతోంది నిన్నేం ఆపట్లా యూఆర్ ఫీలింగ్ ఇట్ యాజ్ అ బ్లాక్ బట్ ఇట్ ఈస్ నాట్ ఆ రోజు నేను డిసైడ్ అయిన సెంటెన్స్ ఏంటంటే అండి ఇట్ ఈస్ నాట్ ద కండిషన్ ఐ ఆమ్ ఇన్ విచ్ కౌంట్స్ ఫర్ మై సక్సెస్ ఇట్ ఈస్ హౌ డు ఐ టేక్ ద కండిషన్ టేక్ ద కండిషన్ యాజ్ ఎ ఛాలెంజ్ స్కై ఈస్ ద లిమిట్ ఫర్ యువర్ గ్రోత్ అండి ఎనీ కండిషన్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్ యువర్ ఫిజికల్ కండిషన్ యువర్ సైకలాజికల్ కండిషన్ ఛాలెంజెస్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఛాలెంజెస్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఛాలెంజెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ రిలేషన్స్ ఓకే ఏదైనా సరే అండి ఒక కండిషన్ అది ఎంత వర్స్ట్ కండిషన్ అనేది ఇంపార్టెంట్ కాదు హౌ డూ యూ టేక్ ఇట్ ఆ కండిషన్ నువ్వు ఏ విధంగా తీసుకుంటావు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎట్ ద ఎండ్ రిమెంబర్ వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్ God never gives you what you desire. చిన్నప్పటి నుంచి నువ్వు లక్ష కోరికలు కోరావు దేవుడు ఏమని ఇచ్చాడు నీకు ఏమివ్వలా ఓ రోజు దేవుడు పిలిచావు ఏమయ్యా బుద్ధి ఉందా ఎన్ని అరటిపళ్ళు పెట్టా తిన్నావు ఎన్ని కొబ్బరికాయలు కొట్టా తిన్నావు ఎన్ని స్వీట్లు పెట్టా తిన్నావు ఏమన్నా చేసావయ్యా చివరికి ఒక మంచి ఉద్యోగం ఇప్పించాయా తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా అని అడిగా ఓ మంచి ఉద్యోగం ఇప్పించాయా యాదగిరి గుట్టకొచ్చి గుండు కొట్టించుకుంటా అని అడిగా కనీసం అప్పుడైనా ఉద్యోగం ఇచ్చావయ్యా అమ్మా ఏ మనిషివయ్యా నువ్వు దేవుడువా దేవుడు వచ్చేసాడు ఏంద్రో పొద్దు నుంచి తిట్టడమే పని పెట్టుకున్నావు మరి తిట్టక ఎన్ని అడిగా చిన్నప్పటి నుంచి ఒక్కటిచ్చావా ఇలేదుగా దేవుడు నిన్ను క్వశ్చన్ అడుగుతాడు అట్టుబండి పెట్టావా ఎవడు తిన్నాడురా కొబ్బరికాయ కొట్టావా ఓ చెప్ప నువ్వు ఓ చెప్ప పంతులు తీసుకోలా ఎవడు తిన్నాడురా నేను వచ్చావన్నా తిన్నానా బొచ్చిస్తావా ఏం చేసుకుంటారా నీ బొచ్చు ఏం చేసుకోండి నేను సవరాలు చేసి అమ్ముకుంటానా నీ బొచ్చు నాకెందుకురా ఏమన్నా లాజికల్గా మాట్లాడుతున్నావు నువ్వు దేవుడా అట్టిపండు పెడతా దేవుడా కొబ్బరికాయ కొడతా దేవుడా వచ్చి గుండిస్తా ఇయా ఇవండి మీరు దేవుణ్ణి అడిగేది దేవుడు వచ్చి ఏమంటాడు తెలుసా మై డియర్ చైల్డ్ రిమెంబర్ వన్ థింగ్ లాజిక్ చెప్తున్నా నీకు మంత్రం అది గుర్తుపెట్టుకో గాడ్ నెవర్ గివ్స్ యూ వాట్ యు డిజైర్ గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్ నీకు అర్హత ఉంటే అది ఇస్తాడే తప్ప దేవుడు నీ కోరికలు తీర్చడు సో ఫస్ట్ ఆస్క్ ఎ క్వశ్చన్ నిన్ను నువ్వు అడగాల్సిందేంటి చెప్పనా నాకు అర్హత ఉందా సార్ నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాను సార్
ఆ ఐఏఎస్ ఎగ్జామ్ రాయటానికి ఎగ్జామ్ ఈ లెవెల్లో ఉంటే నీ ఎబిలిటీస్ ఆ లెవెల్ కు నువ్వు పెంచుకున్నావా? పెంచుకోకుండా నేను ఇక్కడ నుంచి అక్కడ ఉన్నాను తిడతా అంటే పైకి చూసి ఉమ్మావు, ఎవడి మీద పడిద్దిరా అది? సో రిమెంబర్ వన్ థింగ్ అండి, ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్ ఇన్ 1-2 మినిట్స్. రిమెంబర్ వన్ థింగ్, మనం ఈ పొజిషన్ లో ఉంటే, ఎగ్జామ్ ఈ పొజిషన్ లో ఉంటే, మనం ఈ పొజిషన్ లో ఉంటే, ఇంటర్వ్యూ ఈ పొజిషన్ లో ఉంటే, మనం ఈ పొజిషన్ లో ఉంటే, బిజినెస్ ప్రాబ్లం ఈ పొజిషన్ లో ఉంటే, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించాలే తప్ప కింద నుంచోని అది కష్టం అని ఎప్పుడు అనకూడదండి. ఆ స్టేజ్ని దాటి అది ఈజీ అనే ఒక మనస్తత్వం, అనే ఒక యాటిట్యూడ్ ఉండాలి. అది లేనోడు ఏం చెప్తాడో తెలుసా? టెన్త్లో ఎందుకు మార్కులు రాలేదురా? ఇందాక చెప్పిన రీజన్లు. ఇంటర్లో ఎందుకు మార్కులు రాలేదురా? ఇందాక చెప్పిన రీజన్లు. ఉద్యోగం ఎందుకు రాలేదురా? ఇందాక చెప్పిన రీజన్లు. ఓకే, ఎవడో అంటాడండి, సార్ 89% ఉద్యోగాలు రావట్లేదు సార్ ఈ మధ్య. అరే, రిమైనింగ్ 11% వస్తున్నాయి కదరా, నువ్వు పోనీ అందులో ఉన్నావా? లేవుగా. దేశాన్ని తిట్టుకుంటే దేశం ఏం చేస్తుందిరా? ట్రాఫిక్ని తిట్టుకుంటే ఏం చేస్తాడు కేసీఆర్ గారు వచ్చి అవన్న ట్రాఫిక్ క్లియర్ చేస్తాడా? నువ్వు ఎవరిని తిట్టుకుంటే ఏం లాభం? రిమెంబర్, పరిస్థితులను ఎప్పుడూ తిట్టద్దండి. తిట్టాల్సిన వాడు ఒక చోట ఉన్నాడు, బెడ్రూమ్లోకి వెళ్ళు, తలుపులే, అద్దం ముందుకెళ్ళు, అమ్మలక్కలు తిట్టు. యు ఆర్ ద ఓన్లీ రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకే, సో వైల్ కంక్లూడింగ్ ఐ గివ్ యూ 2 principles అండి, ఐ గివ్ యూ 2 quick principles. ఈ ప్రిన్సిపల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే లైఫ్లో యునో ఇన్ఫినిట్ టైమ్స్ మీరు గ్రో అవుతారు, అండ్ స్కై ఇస్ ద లిమిట్ ఫర్ యువర్ గ్రోత్ అండి. మీరు ఎస్ అంటే ఆ 2 principles చెప్తా. చెప్పనా? Principle 1, I am responsible for success in my life and I am only responsible for failure in my life. Principle 1 ఏంటి? I am responsible for success in my life and I am only responsible for failure in my life. నా లైఫ్లో ఉన్న సక్సెస్ కి ఫెయిల్యూర్ కి నేనే బాధ్యుణ్ణి. I am responsible for success in my life and I am only responsible for failure in my life. అర్థమైందా? ఓకే, Principle 2 చెప్పనా? Principle 2 చెప్పాలంటే మీరందరూ Principle 1 గట్టిగా పైకనాలి ఒకసారి. ఓకే, ఇలా కాదు, గొర్రెల మందలకు కాదు. 3, 2, 1. ఐ ఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ సక్సెస్ ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్. ఓకే, Principle 2 చెప్పనా? చెప్పనా వద్దా? మరి చెప్పాలంటే బతిమలాలిగా. ప్లీజ్ సార్ అని చెప్తా. ఓకే, మీరు బతిమలారు కాబట్టి చెప్తున్నా, అదర్వైజ్ చెప్దాం అనుకోలా. ఓకే, Principle 2 ఈజ్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఇంపార్టెంట్ టు Principle 1 అండి. Principle 2 ఈజ్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఇంపార్టెంట్ టు Principle 1 కన్నా చాలా ఇంపార్టెంట్ ఇది. చెప్పనా? Principle 2 ఈజ్ ఆల్వేస్ రిమెంబర్ Principle 1. ఆల్వేస్ రిమెంబర్ Principle 1, దట్స్ ఆల్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. I'd like to thank you for giving this fantastic and beautiful opportunity to me, and hope you enjoyed the session. And also I'd like to thank Gampa Garu for giving this fantastic opportunity to all of you. Loving you all. May God bless you. Thank you so much. Thank you, Pavan. Cell phone number. మీరు అడగాలి, అడిగితే చెప్తారు సార్. మీ ఫోన్ నంబర్ కానీ ఏదైనా. ఓకే, నా మెయిల్ ఐడి రాసుకోండి, KCHPAVAN పవన్, KCHPAVAN పవన్ @live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 li
888-677-8383. 888-888. Okay, aa phone number ki ante meer vere vidhanga em anukovaddandi call chese badulu whatsapp lo oka message chesthe I'll respond andi indak sari cheppinattuga endukante nen class lo untanu ekku time ekku time andukane naaku whatsapp lo oka message pedithe I'll come back to you. Okay, na thank you and thank you Bhavan.